హై గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ కొత్త ఎర్నింగ్ యాప్స్ అయితే వచ్చేసాను. అండ్ ఈ యాప్ల నుంచి మనం మల్టిపుల్ చాలా విధాలుగా మనీ ఎర్న్ చేయొచ్చు. అవునా, నిజమా? పేమెంట్ అయితే వెరిఫైడ్ అన్నమాట. నేను లైవ్లోనే విత్డ్రాల్ చేసి మీకు పేమెంట్ తీసుకొని చూపిస్తాను. ఓకే, సో వీడియోని కంప్లీట్గా చూడండి. అన్ని డీటెయిల్స్ ఈ యాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ వీడియో చూసే ముగ్గురు లక్కీ సబ్స్క్రైబర్స్ 50 రూపీస్ పేటిఎం క్యాష్ విన్ అవ్వచ్చు. గివ్ అవే రూట్ చాలా సింపుల్, ఏం లేదు గైస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. 80K అయితే క్రాస్ చేసాం, థ్యాంక్ యూ సో సో మచ్. ఇక మన టార్గెట్ 100K. ఓకే, పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఐ హోప్ మీరు కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ వీడియోని లైక్ చేయాలి. అండ్ థర్డ్ రూల్ వచ్చేసరికి సింపుల్గా కామెంట్ పెట్టాలన్నమాట. ఏదైనా ఒక మంచి కామెంట్, ఎలా ఉన్నావు బ్రో, సూపర్ బ్రో, ఏదైనా ఒక మంచి కామెంట్ అని పెట్టండి. ఓకే, విన్నర్స్ని నెక్స్ట్ వీడియోలో పిక్ చేస్తాను ర్యాండమ్ పిక్కర్ నుంచి. ఇక ఈ వీడియోలో ఎవరైతే గివ్అవేలో పార్టిసిపేట్ చేశారో విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను ఈ వీడియో ఎండింగ్లో. నేమ్స్ చూసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే చాలు, ఇన్స్టెంట్గా డబ్బులు సెండ్ చేస్తాను. ఎలర్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంటుంది, సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఏదైనా మనకి మంచి ఎర్నింగ్ యాప్స్ వచ్చినప్పుడు అండ్ ఏమైనా లూట్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ అందరూ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇదేనమాట, మనీ చలో అనేసి ఉంటుంది. ఓకే, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేస్తే సో 10 మినిట్స్ ఇన్ ఏ డే గెట్ 50 రూపీస్ అని చెప్పి అంటుంది. సో యాప్లోకి మనకి రాగానే ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ప్రొఫైల్ అని ఉంటుంది, ప్రొఫైల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకి ఏంటంటే మీరు లాగిన్ విత్ జీమెయిల్ అని చెప్పేసి ఉంటుంది. మీరు లాగిన్ అయితే చేసుకోండి జీమెయిల్ ద్వారా. ఓకే, సో తర్వాత మనకి ఇక్కడ ఎర్న్ మనీ మీద క్లిక్ చేస్తే మనకి డైలీ చెక్ఇన్కి మనకి కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ అనేవి ఇక్కడ పైన మనకి మనీ లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో నా దగ్గర 95,000 కాయిన్స్ ఉన్నాయి, 9 రూపీస్ అనేవి ఉన్నాయి. ఇందులో మినిమం విత్డ్రా జస్ట్ 30 రూపీస్ మాత్రమే గైస్. ఓకే, చాలా అంటే చాలా ఈజీగా ఎర్న్ అయితే చేయొచ్చు. ఓకే, సో డైలీ మనకి చెక్ఇన్కి అయితే కాయిన్స్ వస్తాయి అనమాట. నాకు ఈరోజు 1,000 కాయిన్స్ అయితే వచ్చాయి. సో 1,000 కాయిన్స్, సో మనము 7 డేస్ లాగిన్ చేసినట్లయితే దగ్గర దగ్గర 5 రూపీస్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఓకే, సో ఇలా మనము జస్ట్ లాగిన్ చేస్తూ కాయిన్ వస్తాయి, ఆ కాయిన్స్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎలా ఎర్న్ చేయాలి ఇందులో? ఓకే, ఎర్న్ చేయడానికి ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి గైస్. సో మీరు యాప్లోకి రాగానే సో కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మల్టిపుల్ మనకి టాస్క్లు అయితే ఉండనమాట. సో ఈ టాస్క్ కంప్లీట్ చేసిన అనుకో చూసుకోవచ్చు మనకి 8 ల్యాక్ కాయిన్స్ అయితే ఇస్తున్నారు. అంటే ఈ టాస్క్ కొద్దిగా పెద్ద టాస్కే అనమాట, కొద్దిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇగో ఈ ఏదైతే టాస్క్ నేను చేసినందుకు నాకు వచ్చేసరికి 45,000 కాయిన్స్ అయితే ఇస్తున్నారు. నేను ఏదైనా ఒక టాస్క్ కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. టాస్క్ అనేది కంప్లీట్ ఐ మీన్ మనకి ఆల్రెడీ కౌంట్ అయితే అవుతుంది అనమాట. సో ఇలా మనకి మల్టిపుల్ యాప్స్ అయితే ఉంటాయి, అంటే మల్టిపుల్ టాస్క్లు అయితే ఉంటాయి, అంటే లైక్ వాచ్ వీడియోస్ లైక్ ఆ విధంగా అనమాట. ఓకే, సో నేను ఏదైనా ఫస్ట్ ఒక టాస్క్ అయితే చేస్తాను. ఈ టాస్క్ మీద క్లిక్ అంటే గెట్ మీద క్లిక్ చేస్తే సో సింపుల్గా మనకి ఏమీ లేదు, యాప్ని ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ ఉంటుంది. నేను దీని మీద క్లిక్ చేస్తే యాప్ దగ్గరికి రిడెక్ట్ అయితే చేస్తుంది. ఓకే, సో ఇదేనమాట. ఇక్కడ మనం జస్ట్ ఏమీ లేదు, దీంట్లో మనము ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఈ యొక్క వాళ్ళైతే టాస్క్ అయితే ఇచ్చారు, దీంట్లో మనం లాగిన్ అయితే చాలు, మనకి కాయిన్స్ అనేవి వచ్చేస్తారనమాట. ఇప్పుడు నేను లాగిన్ చేసి మీకు కాయిన్స్ని కలెక్ట్ చేసుకొని చూపిస్తాను. సో ఇందాకటి టాస్క్ నేను కంప్లీట్ చేశాను, అంటే జస్ట్ రిజిస్టర్ చేస్తే చాలు, నాకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ నాకు పైన మెసేజ్ అయితే వచ్చిందనమాట. ఓకే, ఆ టాస్క్ని కంప్లీట్ చేసి మనకి యాప్ని రీఓపెన్ చేయండి. ఇక్కడ మనకి రిసీవ్ అనేది వస్తుంది అనమాట. రిసీవ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. చూడండి, నాకు ఇన్స్టెంట్గా 5 రూపీస్ అయితే వచ్చిందనమాట. ఓకే, సింపుల్గా యాప్లో నేను జస్ట్ ఆ వెబ్సైట్కి రిడెక్ట్ అయ్యింది, నేను సింపుల్గా ఒక చిన్న టాస్క్ అయితే చేశాను, రిజిస్టర్ చేశాను, మనకి మనీ అయితే వచ్చేసింది. ఇలా మల్టిపుల్ చాలా అయితే ఉన్నాయన్నమాట, యాప్స్ ఉన్నాయి, ఇట్లా రిజిస్టర్ చేసుకునే టాస్క్లు ఉన్నాయన్నమాట. సో తర్వాత మనకి ఇంకా ఎర్న్ చేయడానికి మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, అదేంటంటే గేమ్స్ అయితే ఆడొచ్చు అనమాట. ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లే నౌ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ బేసిక్లీ ఇక్కడ గేమ్స్ అయితే ఉంటాయి, ఈ గేమ్స్లో ఎంట్రీ ఫీజు ఉంటుంది అనమాట. సో నన్ను అడిగితే ఇది ఇగ్నోర్ చేసేసేయండి, ఎందుకంటే మనం ఎంట్రీ ఫీజు కట్టాలి కాబట్టి వేస్ట్ అనమాట. తర్వాత వచ్చేసరికి ట్రీ ఉంటుంది, ట్రీ మీద క్లిక్ చేయండి. సో బేసిక్లీ ఇక్కడ ఇలా ఉండండి చాలు అంతే, ఎందుకంటే ఇక్కడ పైన మనకి ఆటోమేటిక్గా ఇది ఫిల్ అవుతుంటుంది, గ్రీన్ది ఒకటి కనిపిస్తుందా మీకు,
అది ఫిల్ అయిపోగానే మనకు వచ్చేసరికి కాయిన్స్ బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోతూనే ఉంటారనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి లాగిన్ మీద అయితే క్లిక్ చేద్దాం, నాకు కొన్ని కాయిన్స్ వస్తాయి, అంటే ఈ మనీ అనేది కాయిన్స్ అనమాట. సో కట్ చేస్తాను. సో బేసిక్లీ ఏంటి అంటే ఈ చెట్టుని మనం గ్రో అయితే చేయాలి. సో గ్రో చేయడానికి ఏంటి, మనకి వాటర్ కావాలి. సో ఈ వాటర్ని ఎలా పొందవచ్చు అని అంటే డైలీ లాగిన్కి మనకి వాటర్ వస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసరికి చిన్న చిన్న టాస్క్లు అవుతాయి, ఆ టాస్క్లు కంప్లీట్ చేసేందుకు వాటర్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ వాటర్ని ఏం లేదు, మనకి సింపుల్గా ఎగ్స్ మీద ఉంటుంది, అదే జగ్ అనమాట. ఓకే, మనకి ఇక్కడ 7 జగ్స్ అయితే ఉన్నాయి, వాటర్ పోయొచ్చు. ఇలా దీని మీద క్లిక్ చేస్తూ మనం ఏంటి అంటే వాటర్ పోసినట్లయితే ఆ చెట్టు అనేది గ్రోత్ అవుతుంది. గ్రోత్ అయిన తర్వాత మనకి కాయిన్స్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇలా నా దగ్గర ఎన్నైతే మగ్స్ ఉన్నాయో నేను వాటర్ అని పోసేస్తాను. ఇలా ఉంటుంది వాటర్ 3 more times అప్గ్రేడ్ అని చెప్పేసి, అంటే చెట్ని మనం అప్గ్రేడ్ చేసినట్లయితే మనకి డబ్బులు ఇస్తుంటే ఉంటుంది అన్నమాట. అంటే కాయిన్స్ అనుకోండి, ఆ కాయిన్స్ మనకి డబ్బుల రూపంలో వస్తుందన్నమాట. సో ఇప్పుడు ట్రీ అనేది మనకి గ్రోత్ అయింది. ఇలా పైన చూసుకోవచ్చు మనకు వచ్చేసరికి కాయిన్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో యాడ్ అవుతున్నాయి అన్నమాట. సో నాకు వచ్చేసరికి నేను కంగ్రాచులేషన్ అని ఉంటుంది, అప్గ్రేడ్ మీద క్లిక్ చేస్తే నాకు 3000 కాయిన్స్ వచ్చాయి. గెట్ 10x మీద క్లిక్ చేస్తే ఒక చిన్న యాడ్ వస్తుంది అనమాట. అంటే యాడ్ లేకపోతే ఇలా మనం ఏంటంటే ముగ్గురికి ఫ్రెండ్స్ని రీఫర్ చేసామనుకోండి అది 10x అయిపోతుంది అనమాట. ఓకే, సో బ్యాక్ వస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా వాటర్ కావాలి కాబట్టి ఇక్కడ గెట్ వాటర్ మీద క్లిక్ చేయండి, రిసీవ్ మీద క్లిక్ చేయండి, అంటే డైలీ కింద. తర్వాత వచ్చేసరికి మన ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేసినట్లయితే చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి, ఈ టాస్క్ కంప్లీట్ చేసినందుకు సో 10x 1 egg. ఓకే, ఇట్లా మనకి వాటర్ అయితే వస్తుంది. ఈ వాటర్ని తీసుకొని మనము ఈ చెట్ని అప్గ్రేడ్ చేస్తుంటే డబ్బులు వస్తాయన్నమాట. ఓకే, సో రెడీ మీద అయితే క్లిక్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో రిసీవ్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, మనకు వచ్చిన కాయిన్స్ అన్నీ ఇక్కడ యాడ్ అయిపోతాయి అన్నమాట. నేను బ్యాక్గ్రౌండ్లో నేను మళ్ళీ యాప్ని మళ్ళీ రీఓపెన్ చేస్తాను. సో మనకేంటి అంటే అవి ఏవైతే ఉన్నాయో కాయిన్స్ అన్నీ ఇక్కడ యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇలా సింపుల్గా ట్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ట్రీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన మనకి కాయిన్స్ యాడ్ అవుతుంటాయి, ప్లస్ ఇలా అప్గ్రేడ్ చేస్తూ మనము కాయిన్స్ని ఎర్న్ అయితే చేయొచ్చు. సో ఈ కాయిన్స్ని ఎర్న్ చేసిన తర్వాత ఎలా విత్డ్రాల్ చేయాలి, సింపుల్గా ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఉంది. విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తే యాజ్ యూ కెన్ సీ మనకి ఇందులో మినిమం విత్డ్రా 30 rupees అనమాట. బట్ ఇది ఏంటి అంటే అక్కడ చూసుకోవచ్చు లిమిటెడ్ ఎక్స్క్లూజ్ అని చెప్పేసి ఉంది కదా 30 rupees. సో టైమర్ అయితే ఉంటుంది, ఆ టైమర్ అయిపోయే లోపు మనం ఏంటి అంటే ఆ టైం 0 వచ్చేసేపు 30 మీద క్లిక్ చేసి ఇక్కడ రెడీ అనే ఆప్షన్ ఉంటుంది, రెడీ మీద క్లిక్ అయితే చేసేయాలన్నమాట. సో డైలీ ఇందులోంచి 300 rupees అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ చూసుకోవచ్చు 300 rupees డైలీ విత్డ్రాల్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రా జస్ట్ 30 rupees అనమాట. యాజ్ యూ కెన్ సీ పేటిఎం, యూపీఐ మనకి బ్యాంక్ ఉంటాయన్నమాట విత్డ్రాల్ చేసుకోనికి. సో చాలా మంచి యాప్ అనమాట, సో ట్రస్టెడ్ యాపే. అండ్ ఒకసారి కావాలి అనుకుంటే మీరు యూట్యూబ్లో క్రాస్ చెక్ చేసుకోవచ్చు, యాప్ నేమ్ మనీ చెలో అనమాట. ఓకే, సో సింపుల్గా ఇలా మనము చెట్టుకి వాటర్ పోస్తూ తర్వాత ఇలా చిన్న చిన్న టాస్క్లు చేస్తూ గేమ్స్ ఆడుతూ సో మనమైతే మనీ ఎర్న్ చేయొచ్చు ఈ యాప్లో. యాప్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. గైస్ ఇక సెకండ్ యాప్ వచ్చేసరికి ఇదే, ఇప్పటివరకు నేను చాలా డబ్బులు ఈ యాప్ నుంచి ఎర్న్ అయితే చేశాను. టాస్క్ పే అనమాట, మనీ ఎర్న్ చేయడానికి మల్టిపుల్ వేస్ అయితే ఉంటాయి ఇందులో నుంచి. యాప్ని ఓపెన్ చేయండి, అంటే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకొని మీ జీమెయిల్ ద్వారా లాగిన్ అయితే చేసుకోండి. సో యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట టాస్క్ పే. సో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనీ ఎర్న్ చేయడానికి. ఓకే ఓకే, సో సింపుల్గా పైన చూసుకున్నట్లయితే యాడ్ ప్రెజెంట్ నా దగ్గర వచ్చేసరికి 100 rupees అయితే ఉన్నాయన్నమాట. సో నాకు తెలిసి ఇది మీకు ఫోకస్ అవుతుందా, ఎస్ ఫోకస్ అవుతుంది. సో 120 rupees అయితే ఉన్నాయి. సో నేను చాలా అంటే చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఓకే, సింపుల్గా ఏమి లేదు, ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్ ఉందా, టాస్క్ మీద క్లిక్ చేయండి. ఓకే, టాస్క్ మీద క్లిక్ చేయగానే యాజ్ యూ కెన్ సీ మనకి మల్టిపుల్ టాస్క్లు అయితే ఉంటాయి. నేను కొద్దిగా బ్రైట్నెస్ తగ్గిస్తాను, ఎందుకు కొద్దిగా డల్ అనిపిస్తుంది. యా, ఇప్పుడు పర్ఫెక్ట్. సో ఈ టాస్క్ని కంప్లీట్ చేస్తే నాకు వచ్చేసరికి 450 coins అంటే 4 rupees అయితే ఇస్తున్నారు. అండ్ ఇది కంప్లీట్ చేసినందుకు నాకు 1200 coins అంటే 12 rupees ఇస్తున్నారు. 2 rupees, 7 rupees ఇలా మల్టిపుల్ వేస్ అయితే ఉంటాయి మనీ ఎర్న్ చేయడానికి. సో తర్వాత వచ్చేసరికి రివార్డ్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ లాగిన్ అయినందుకు ఎవ్రీడే ఇక్కడ యూగన్సీ ఎవ్రీడే లాగిన్ అయినందుకు కాయిన్స్ అయితే ఇస్తున్నారనమాట. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే ఒక చిన్న యాడ్ అయితే వస్తుంది, ఆ యాడ్ కంప్లీట్ అయ్యగానే మనకి కాయిన్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో యాడ్ అవుతాయి. ఓకే, 100 coins = 1 rupee అనమాట ఇందులో. సో నేను లైవ్లో నేను విత్డ్రాల్ చేసి నేను ఇంతకుముందు విత్డ్రాల్ చేసుకున్న పేమెంట్ ప్రూఫ్ కూడా అన్నీ చూపిస్తాను మీకు. సో మనకి ఈ రోజుకి 5 coins అయితే వస్తాయి అనమాట. బ్యాగ్ మీద క్లిక్ చేస్తే పైన అనేది మనకి కాయిన్స్ అనేవి క్రెడిట్ అయితే అవుతుంది. ఇలా ఎవ్రీడే లాగిన్కి కాయిన్స్ వస్తాయి. ఓకే,
తర్వాత వచ్చేసరికి డైలీ ఛాలెంజ్ రివార్డ్స్ అని చెప్పేసి ఉంటుంది, వాచ్ వీడియోస్ అండ్ ఎర్న్. సో తర్వాత వచ్చేసరికి కంప్లీట్ టాస్క్, తర్వాత మన ఫ్రెండ్స్కి రీఫర్ చేసినట్లయితే, తర్వాత స్పిన్ వీల్ అండ్ ఎర్న్ అని చెప్పేసి చాలా టాస్క్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ గేమ్స్ అయితే ఉంటాయన్నమాట, క్విజ్, ఇమేజ్ పజిల్ అని చెప్పేసి, తర్వాత డైలీ స్పిన్. ఓకే, డైలీ స్పిన్లో ఏంటి అంటే యాజ్ యూ కెన్ సీ మనకి డైలీ 12 స్పిన్స్ ఉంటాయి. ఈ స్పిన్స్లో మనకి 10 కాయిన్స్, 5 కాయిన్స్, 15 కాయిన్స్ ఎట్లయితే ఉంటాయి. స్పిన్ చేయండి, స్పిన్ చేస్తే ఒక కాయిన్ దగ్గర అవుతుంది, అవన్నీ కాయిన్స్ మనకు ఇక్కడ యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి, చాలా అంటే చాలా ఈజీగా అర్న్ చేయొచ్చు. ఇక్కడ వాచ్ వీడియోస్ అని ఉంటుంది. ఓకే, సో వాచ్ వీడియోస్లో కూడా మనం ఏంటి అంటే చేయొచ్చు అనమాట, అంటే సింపుల్గా వీడియోస్ని చూస్తూ మనం అనేది అర్న్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోస్ని చూడడానికి కొద్దిగా ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేయమంటుంది. సో మీరు కాంటే ఈజీగా చేసేయచ్చు. ఓకే, చూసుకోవచ్చు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, తర్వాత మన ఫ్రెండ్కి అర్న్ చేసినట్లయితే 1000 కాయిన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. బట్ ఇందులో మనకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయిలేండి. సో నేను ఇప్పుడు వచ్చేసరికి హోమ్లోకి వస్తాను. నేను ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ నేను మీకు పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను విడ్రాల్ది. సో యాజ్ యూ కెన్ సీ నేను 100 రూపీసు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి 50 రూపీసు, 100 రూపీసు, 100 రూపీసు ఇలా చాలా పేమెంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. నేను లైవ్లోనే విడ్రాల్ కూడా చేసి చూపిస్తాను. సింపుల్గా ఏం లేదు, ఇది కాయిన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రెడీమ్ పాయింట్స్ అని ఉంటుంది, రెడీమ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ పేటీఎం, గూగుల్ పే, బీజీఎంఐ అండ్ బీజీఎంఐ కూడా వచ్చేసింది మామ. ఇంకేంటి, పేటీఎం మీద సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇందులో మినిమం విడ్రా ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ 1 రూపీ అనమాట, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ ఇలా అయితే ఉంటుంది. నేను ఒక 10 రూపీస్ మీకు చేస్తాను. పేమెంట్ మ్యాక్సిమం ఇన్స్టెంటే ఉంటుంది అనమాట. నా పేటీఎం నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో పేటీఎం నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ రెడీ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. సో పేమెంట్ వచ్చేసరికి మనకి వితిన్ మనకి 24 అవర్స్లో వచ్చేస్తుందని చెప్తుంది. బట్ మనకి మ్యాక్సిమం ఇన్స్టెంట్గానే ఇస్తారనమాట. సో ఓకే మీద అయితే క్లిక్ అయితే చేద్దాము. సో ఒకసారి పేటీఎంలోకి అయితే వెళ్దాం. మనకి పేటీఎంలోకి 10 రూపీస్ వచ్చాయా లేదా నేను లైవ్లోనే మీకు చూపిస్తానమాట. సో పేటీఎం. ఓకే, సో చూసుకున్నట్లయితే మనకి సో 10 రూపీస్ అయితే వచ్చింది. సో టాస్క్ పే దగ్గర నుంచి 10 రూపీస్ మీరు చూసుకోవచ్చు. సో పేమెంట్ అయితే ఇన్స్టెంట్గా ఇస్తుంది అనమాట. ఇంకా నాకు అదర్ యాప్స్ నుంచి 10 రూపీస్ ఇస్తూనే ఉంటుంది అనమాట. సో ఇదనమాట గైస్. సో ఇది గైస్ ఈ వీడియో. అండ్ ఈ యాప్స్ నుంచి ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ప్రతి దానిలోంచి పేమెంట్ అయితే వెరిఫైడ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్ అండ్ వందే మాత్రం, టేక్ కేర్ అండ్ బై బై.